పులులు, సింహాలు, ఇంకా అనేక జంతువులు ఆహారము కోసము వేటాడతాయి. మరి భూమి మీద అన్నిటికన్నా చాకచక్యముగా వేటాడే జీవి ఏది అనే అనుమానం వస్తే అది సముద్రములో తిరిగే సీ హార్స్ అనగా సముద్రపు గుర్రము అని చెప్పాలి. ఇది ఒక చేప. మన గోరంత పరిమాణములో ఉండే ఇది అన్ని చేపల్లా మామూలు రూపములో ఉండకుండా చూడటానికి గుర్రపు తలాకారం వంకర తిరిగిన తోకతో ఉంటుంది. అయితే ఈ మధ్య టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనం చేస్తే ఒక సంగతి తెలిసింది. సీ హార్స్ అతి నెమ్మదిగా ఈదుతుంది. గంటకు 5 అడుగులు కూడా వెళ్ళలేదు. కానీ సీ హార్స్ తినే కోప్ పాడ్ అనే చిన్న జీవులు మాత్రం మెరుపు వేగముతో ప్రయాణిస్తాయి. సెకనుకు దాని శరీరము కన్నా 500 రెట్ల వేగముతో పరుగులు పెడతాయి. అంటే 6 అడుగుల మనిషి గంటకు 2000 కిలోమీటర్ల దూరము ప్రయాణము చేసినంతనమాట. మరి అంత నెమ్మదైన సీహార్సులు కోప్ పాడ్లను చటుక్కన పట్టుకొని ఎలా తినగలుగుతున్నాయంటే వేటలో అవి నేర్పుగా ఉండటం వల్లే. ఎలా అంటే కోప్ పాడ్స్కు అస్సలు కళ్ళు కనిపించవు. అవి నీటిలోని చలనాల ద్వారానే పరిసరాలను కనిపెట్టి శత్రువుల నుండి తప్పించుకుంటాయి. తమ పరిసరాల్లో చీమ చిటుక్కుమన్నా గుర్తించగలవు. అయితే సీహార్సులు కోపు పాడ్లను పట్టుకునే ముందు అస్సలు కదలికలు లేకుండా ఉంటాయి. సీహార్సు తోక మిగతా శరీర భాగాల చుట్టూ కదలికలు ఉన్నా మూతి దగ్గర ఏమాత్రం చలనము లేకుండా తెలివిగా ఉండి అసలు ఉన్నట్టే తెలియకుండా చేసి వేగముగా వెళ్లే కోపు పాడ్లు దగ్గరకు రాగానే అమాంతము నోరు తెరిచి మింగేస్తాయి. కోపు పాడ్లు శత్రువుల కదలికలు 2 నుండి 3 మిల్లీసెకండ్లలో కనిపెడితే అంతకన్నా వేగముగా సీహార్సులు వాటిని మింగేయడం అంటే మామూలు విషయమా చెప్పండి. అంటే సీహార్సులకు ఉన్న గుర్రము లాంటి ప్రత్యేకమైన రూపం వల్లే దీనికి వేటాడే నైపుణ్యం ఉందని ఇప్పుడు తెలిసింది. సీహార్సులో పిల్లలను కనేది మగ జీవులే. ఆడజీవులు మగవాటి పొట్టలో ప్రత్యేకముగా ఉండే సంచిలో దాదాపు 2000 వరకు గుడ్లను పెడతాయి. అవి అక్కడే పెరిగి పెద్దవవుతాయి. 6 అంగుళం నుండి 14 అంగుళం వరకు పెరుగుతాయి. మగజీవులు ఆడజీవులను ఆకర్షించటానికి నోటితో నీటిని చిమ్ముతూ వాటి చుట్టూ నాట్యము చేస్తాయి. కొన్ని రకాల శబ్దాలు కూడా చేస్తూ ఉంటాయి. వీటికి అతి మెల్లగా ఈదే జీవులుగా గిన్నిస్ రికార్డుంది. వీటిలో మరలా 40 జాతులున్నాయి. అవసరమైనప్పుడు పరిసరాలకు అనుకూలముగా శరీరపు రంగులను మార్చుకుంటూ శత్రువులను తప్పుదారి కూడా పట్టిస్తూ ఉంటాయి.